హాయ్ అందరికీ, మన ఆషాఢం స్పెషల్ తెలగ పిండి పచ్చడేలండి. మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేయండి. ముందుగైతే ఒక గ్లాసు తెలగ పిండి తీసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక బాండే పెట్టుకుని అందులో అయితే ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి బాగా మరగాలి నీళ్ళు. మరిగిన తర్వాత అయితే చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసుకుని ఈ వాటర్ అయితే బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న తెలగ పిండి అంతా కూడా వేసేసుకుని చక్కగా ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు కడితే బాగోదు, అందుకనే చక్కగా ఉండలు కట్టకుండా అయితే బాగా తిప్పేసుకోవాలి. ఇది తిప్పుకున్న తర్వాత ఇందులో వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా అయితే బాగా తిప్పాలి. ఇదిగో పొడి పొల్లాడితో వచ్చేస్తుంది. ఇలాగ పొడి పొల్లాడితో వచ్చిన దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుని ముందుగానే రైలు చక్కగా కడిగి ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న రైలుకి అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రైలన్నీ కూడా ఇందులో వేసేసుకుంటే చక్కగా బోల్డ్ వాటర్ అనేది ఇందులోనే వస్తుంది. మనమైతే వాటర్ అయితే వేయక్కర్లేదు ఇందులో. ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేటట్టు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఆషాఢంలో ఈ తెలగపిండి పచ్చిరేలు అనేది చాలా స్పెషల్ అండి. మరి ఈ కూర ఆషాఢంలో తిన్నప్పుడు మనకి అమృతం తిన్నట్టే ఉంటుంది. అలాగని ఉట్టప్పుడు కూడా వండుకోవచ్చు, కానీ ఆషాఢం స్పెషల్ అయితే పచ్చిరేలు, తెలగపిండి. అలాగే పచ్చిరేలు తెలగపిండితో కాకుండా మళ్ళీ తెలగపిండి మునగాకు కూడా చాలామంది వండుకుంటారు. నేనైతే పచ్చిరేలు తెలగపిండి వండుతున్నాను. మరి ఈ రైలు ఇలాగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక సన్నగా తరుక్కున్న 1 ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఇందులోనే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే మళ్ళీ 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే పసుపు ముందే వేసాం కాబట్టి తెలగపిండిలో ఇందులో అయితే పసుపు వేయనవసరం లేదు. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా రైలన్నిటికి పట్టేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టయితే ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితే మనకి తినడానికి కూడా చాలా బాగుంటాయి. రైలు కూడా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది కర్రీ అని కర్రీ. మరి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకుని ముందుగా అయితే తాలింపులన్నీ రెడీ చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మరి పక్కన స్టవ్ వెలిగించుకుని మళ్ళీ బాండే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేగిన తర్వాత అలాగే వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఈ 3 ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత అలాగే కొంచెం ఎక్కువే కరివేపాకు వేసాను. కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత అయితే ముందుగా వేయించి పెట్టుకున్న రైలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తెలగపిండి కూడా ఇందులో వేసేసుకుని అసలు ఏమీ కదపకుండా కొంచెం కొత్తిమీర అయితే పైన వేసేసుకున్న తర్వాత 1-5 నిమిషాలు మూత పెడితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. 2 కలుస్తాయి కాబట్టి ఇలాగ 5 నిమిషాల తర్వాత మంచి టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది తింటే అమృతం తిన్నట్టే ఉంటుందండి నిజంగానే. మరి మా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతోటి కలుద్దాం. అందరికీ బాయ్ అండి.